ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ఇప్పుడు జరగబోయేది మూడో భాగం. అయితే జరిగిన కథ, చంద్రశీల మహారాజు భార్య లక్ష్మి ఏడుగురు కుమారులు ఉండగా ఆడబిడ్డ సంతానం కావాలని, సంతానం కావాలని సంతోషమాత వ్రతం పడితే చక్కని పన్నెండు ఒక బిడ్డ సన్యాసం అని పేరు పెట్టారు. సన్యాసమ్మ పుట్టాది. తల్లి యొక్క లక్ష్మి మరణించింది. మరణించిన తర్వాత అగ్నికి దహనం చేశారు. ఇంటికొచ్చిన తర్వాత చంద్రశేల మహారాజుకు ఉండటానికి మనసు వికసించింది. కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కానీ నాకు హతి గతి, నాకు అన్న భోజనం పెట్టి ఆదుకునేవారు లేరే. పాపిష్టి పోరు ముట్టాది నా పండంటి భార్యని చంపుకుంటుని, వద్దు వద్దనగా నా భార్య వినపాయనని చెప్పి రెండవ యొక్క సంబంధం పెళ్లి చేసుకుంటానని చెప్పి కొడుకులు వద్దనంగా ఆ మహారాష్ట్ర దేశం వచ్చి మహనికల రాజు కుమార్తె అయిన ఆమెని అడిగాడు, రామయ్యా నీ కూతురుని ఇవ్వమని. ఆ పెళ్లికి మాత్రం నా కూతురు ఒకే అంటే నేను ఇస్తాను, లేకుంటే ఇవ్వనండి అని చెప్పి ఆ మహారాష్ట్ర మహారాజు పలికాడు. వారు దినము నాడు ఎవరు ఉండవంటి మాణిక్కాలది గణపతి శరణు శరణు దేవా గణేశ అయితే ఆ రోజు తిరుమనాడు ఎవరు వడవంటి వా యొక్క మాణిక్కల దేవి, కానీ నన్నేలే నా భర్త, నన్నేలే నా కాబోయే రాజు ఎలా ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు ఒకసారి నా రాజును చూడాలని చెప్పి అయినా వడవంటి చాయ్ టీ తీసుకొని కాని వడవంటి పట్టు చీరలు పట్టు జాకెట్లు నగలు భూషణాలు పెట్టుకున్నది ఎవరు, మాణిక్కల దేవి. ఇప్పుడే నా రాజును చూస్తాడని చెప్పి ద్రదాన మేడగాలైనా మాణిక్కల దేవి గలగల గజలతోటి ఎప్పుడైతే వస్తున్నారు, రాజక దర్బారు కాడ పెద్దలు కూర్చున్నారు, సాటి వడవంటి యువరాజులు కూర్చున్నారు, కానీ అందరం ఒక పడుతున్నారు. కానీ ఇందులో నాకు కాబోయే రాజు ఎవరో తెలుసుకోవాలి నానా. మరి నాకు పెళ్లి చేసుకునే యువరాజు వచ్చాడని చెప్పి చెప్పావు, కానీ ఈ నూరారు మందిలో 1000 రాజులల్లో నన్ను పెళ్లి చేసుకునే యువరాజు అతడెక్కడు నాడు నాగాడు కాబోయేవరుడు నన్నేల యువరాజు. ఆ రాజు ఎక్కడ నాన్న కొద్దిగా చూపించవా, అక్కడ కూర్చున్నాడు కదా, అక్కడ కుర్చీలో కూర్చున్నాడు చూడు, మంచిగా అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. అంటే చెక్కుని చక్రాలు బుధ క్రీటాలు డాబోయ్ మూలతలు దండగడియాలు కూర్చున్నాడు. క్రీడ పెట్టుకొని కూర్చున్నాడు గారాజా. గారాజే మరి నానా, రాజు అంటే ఎలా ఉంటాడో ఎట్లా ఉంటాడు అనుకున్నా, కానీ గాలాంటి రాజా నేను వా రాజుని పెళ్ళి ఆడవను. ఆ రాజుని పెళ్ళి ఆడవను తండ్రి. ఓ నానా, నా
కాబోయే వరుడు నన్ను పెళ్లి చేసుకుని ఇవ్వరాదు. కానీ మనం అంటే 24 సంవత్సరాలు పవన సంవత్సరాలు మరి కాకపోతే వీరాది వీరుడు వీర చక్రవర్తి అనుకున్నా. కానీ ఈ రాజులు చూద్దామంటే ఒకరికి ఈ ముసలాకోతి ఇతన్ని పెళ్ళాడవోనాకరికి ఈ ముసలాకోతి ఇతన్ని పెళ్ళాడవోను నేను చూస్తే పడసు కన్యా గాని అతను చూస్తే ముసలా రాజయ్యా నేను చూస్తే పడసు కన్యా గాని చూస్తే ముసలా రాజయ్యా నేను చూస్తే పడసు కన్యా. ఓ నానా కానీ నేను చూస్తే పడుచు కన్యని ఆ రాజు చూస్తే ముసలరాజు కానీ పెళ్లి చేసుకొని మా ముసలవాడి పక్కల నాకు మెసలా వాషం బూగా కాదు నేనెట్లా పెళ్ళాడాలయ్యా నేనెట్లా పెళ్ళాడాలేను పెళ్ళాడాలేను ముసలరాజుని పెళ్ళాడవాడు ఆడాలేను పెళ్ళాడాలేను ముసలరాజుని పెళ్ళాడ ఈ దేశం కొట్టు పోయిందా ఈ రాజ్యంలో రాజులు లేరా నీకు పోయి పోయి ఈ ముసలరాజు దొరికిందా ఈ ముసలరాజు నన్ను పెళ్లి చేస్తావా కానీ ఈ ముసలరాజుకి నన్ను పెళ్లి చేసి నీ బిడ్డ జీవితం ఖరాబు చేయాలని చెప్పి నీకు ఎలా అనిపించింది నానా? ఓ తల్లి అయినా కట్నము ఇయ్యాల రేపు బాగా అయినాయి కట్నాలు. ఆ కట్నాలు నా దగ్గర లేక ఏదో ముసలోడో వయసోడో ఇక ఏడుగురు భార్య ఏడుగురు కొడుకులు అయినా అక్కడ ఒక బిడ్డుండంగా పెళ్ళామని మంచం కూరేసి చంపించాడు. ఈ ముసలోడే కాకుండా ఇంకా వాడికి ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఉందా బాబు. కానీ అతనికి ఉంది లక్షల ఆస్తి కోట్ల డబ్బు కానీ ఆ డబ్బు ఉంది కానీ పెళ్లి చేసుకో అని చెప్పి అంటున్నావు. అతనికి ఏడగురు కుమారులు ఒక కుమార్తె మరి కుమార్తె పెళ్లి చేయాలంటే లక్షల వరకట్నాలు వస్తాడు కావాలా? మరి మనటువంటి ఏడగురు వన్నదమ్ములు పంచుకోవాలంటే మంచిగా పిరికడ బంగారం రాదు. మరి నేను అతన్ని పెళ్లి చేసుకొని పోయితా మరి భగవంతుడి ఇచ్చి నా కడుపు పండుతుంది. నా కడుపు పండితే నాకు ఇద్దరు పిల్లలు పుడతారు. మరి వాళ్ళే రాజ్యదేశం మార్చుకున్నాక నా పిల్లలకు మిగిలేదు ఏంది? ఇది కరెక్ట్. అందుకొరకు నానా మరి కుమార్తె ఇత ఈ రాజుని పెళ్లి చేసుకోవాలంటే ఈ రాజుకు వాస్తి బాగుండు అని చెప్పి నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ తండ్రి మాట నేను జవదాడలేను. కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఆ కండిషన్లకు కట్టుబడితే అతన్ని పెళ్లి చేసుకుంటా. సరే సరే నువ్వు అన్న ప్రకారంగా ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ నేను పెట్టిస్తా నువ్వు చెప్పు. సరే ఏమయ్యా ఇవ రాజా కానీ ఈ రోజు దినాడు నీకు ఏడుగురు కుమారులు అంటున్నావు. మరి మనవంటి నీ ఏడుగురు కుమారులకు ఒకే భాగం నాకు ఒక భాగం ఇయ్యాలి. అయినటువంటి రెండు భాగాలు ఇక్కడనే వంచాలి సై సంతకాలు ఇక్కడనే కావాలి. మరి తర్వాత నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి పోయినాక నన్ను కాదనక నీ కొడుకులతోటే కానీ నీ కొడులతోటే కానీ నీ బిడ్డతోటే కానీ నువ్వు మాట్లాడినట్టుగా తెలిస్తే నా ముళ్ళ మూట చదువుకొని ఆ రాజ్యంతో పట్టు నా తల్లి గారు ఇంటికి వస్త ఉండాలి అను నీ ఇంటిలో అట్టయితే పెళ్ళాడేదాను లేకుంటే వదిలేసేదానా అట్టయితే పెళ్ళాడేదాను లేకుంటే వదిలేడను అట్టయితే పెళ్ళాడేదాను. మహారాజా కార్యక్రమం కూర్చోమంటే కూర్చోవాలి లవ్వంటే లవ్వాలి నేను చెప్పిన మాటలకెళ్ళి జవదాడితే రాజ్యంతో పాటు కానీ నేను కూడా ముళ్ళ మూట చదువుకొని నా తల్లిగారి ఇంటికి వస్తే నీతో కాపురం చేయలేను నీ ఇంట్లో ఉండలేను. ఓహో ఒప్పుకుంటావా? సరేనా? సరే ఖచ్చితంగా నువ్వు అన్న ప్రకారంగా ఏది కావాలంటే అది ఇస్తాను నువ్వు చెప్పిన మాట జవదాటను. సరే నానా ఇన్ని కండిషన్లకు ఒప్పుకున్నాడు కాబట్టి ఇక మాకు పెళ్లి చేసుడే కావాలి. సరే ఏమయ్యో మామగారు అల్లుడు నీ కూతురు అన్నది ఓకేనా? ఓకే ఓకే పెళ్లి చేసుకోండి చెయ్యండి మామగారు మీ ఊరిలో. సరే మంచిగా చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ మాణికాల దేవికి ఆ చంద్రచల రాజుకి ఇలా అడిగే పెళ్లి చేస్తున్నారు. గురుగింద గురు మల్లెలో గురుగింద గురు మల్లెలో పాల చెట్టు కొట్టి పందిరే వేసే గురుగింద గురి మల్లెలో వాడవాడలు ఉడిసి వలకుళ్ళు జల్లి గురిగింద గురి మల్లెలు ఆహా గురిగింద గురు మల్లెలు గురిగింద గురి మల్లెలు
పాల చెట్లు గొట్టి పందిరి వేసి గురి మల్లెలు పాల చెట్లు గొట్టి పందిరులు వేసి గురిగింద గురి మల్లెలు గురిగింద గురు మల్లెలు గురిగింద గురు మల్లెలు జామలు కొట్టి తల్లు వేసి రే గురిగింద గురి మల్లెలు జామలు కొట్టి తల్లు కాలించే గురిగింద గురి మల్లెలు గురిగింద గురు మల్లెలు గురిగింద గురి మల్లెలు ఉచ్చడ పల్లాది ఉయ్యాల గట్టి గురిగింద గురి మల్లెలు ఉచ్చడ పల్లాది ఉయ్యాల గట్టి గురిగింద గురి మల్లెలు గురిగింద గురి మల్లెలు శ్రీ ముక్కుల మీద శ్రీ శాపలేసి గురిగింద గురి మల్లెలు శ్రీ శాపల పైన పోలు పీఠాలే గురిగింద గురి మల్లెలు గురిగింద గురి మల్లెలు గురిగింద గురి మల్లెలు పోలు పీఠల పైన బాలలిద్దారే గురిగింద గురి మల్లెలు బాలుని పేరేమి బాల పేరేమి గురిగింద గురి మల్లెలు బాలుని పేరేమి బాల పేరేమి గురిగింద గురి మల్లెలు తరిగిట తద్ది ముంత ఆ దినమందు శుభమైన వా యొక్క దినము నాడు సోమవారము నాడు వాడవాడలు ఒడిసి వలికుళ్ళు జల్లి పాల చెట్లు కొట్టి పందిరి వేసి నిమ్మలు కొట్టి నీడలేసి తామ చెట్లు కొట్టి దల్లు గాహించి ఉచ్చడ పండ్ల ఉయ్యాల గట్టి చిటచిట వలుకులు శ్రీముగ్గులు శ్రీముగ్గుల మీద శ్రీశాపలు శ్రీశాపల మీద పోలు పోలి పీటలపై భారలిద్దరు సుండబెట్టి బట్లు బ్రాహ్మణ కోమటి యాదా పండితులందరూ వచ్చారయ్యా తాదేవ లగ్నాలు తారా బాలములు రామ రామ పెద్దలంతా గుడి పెళ్లి చేసిరి రామ రామ ఐదు రోజుల పెళ్లి గావించి రామ రామ ఏడుళ్ళ మందికి వెళ్ళ భోజనం రామ రామ పదివుళ్ళ మందికి పారాకుడు పూలు రామ రామ పదివుళ్ళ మందికి పారాకుడు పూలు రామ రామ రంగరంగ వైభంగ మాత్రము పెండ్లి వేసి పెద్దలంతా గూడి పెండ్లి వేసిండ్లు బ్రాహ్మణులు గూడి వా యొక్క బాసింగ బలము గట్టి అక్షంతలు ఓసిరి గంగా కావేరి తుంగభద్ర యమున సరస్వతి మంగాళ్యం తంతునాదమని చెప్పి అక్షంతలు వేసి ఏడుల మందికి ఎల్ల భోజనం పది ఊరు మందికి వా యొక్క పది ఊళ్ళ మందికి ఆ యొక్క అన్న శాంతులు పెట్టారు ఆ యొక్క అల్లుని పిలిచాడు పిలిచాడు అల్లుడా అల్లుడా చంద్రశేల రాజ నా యొక్క కుమార్తెను నీకు విస్తిని అల్లునికి ముంజేతి గడియాలు ముద్దు టుంగరాలు డాబల మొల్తాడు దండె గడియాలు మణిభూషణ కిరీటం పెట్టి అల్లుడా నా బిడ్డని నీ ఇంటికి పంపుతున్నా అల్లుడు గారు నా బిడ్డే పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు లేక లేక ఒక్కతే బిడ్డే బిడ్డే అంట నేరని బిడ్డ ఇంటికి వస్తుంది అల్లుడా నువ్వు కొట్టకు తిట్టకు కోపగించకు రామ రాఘవ రామ ఓ దైవ రామ అల్లుడా దైవ రామ పాటలు వాడి అచ్చిన బిడ్డ నా బిడ్డ అవ్వ అవ్వ బువ్వని బిడ్డే అడగా నేరంది రామ రాఘవ రామ అల్లుడు రాఘవ నేనేమి రామ అల్లుడా నా బిడ్డ వా యొక్క పది మంది కొడుకులు లేరు పది మంది బిడ్డలు లేరు లేక లేక ఏకైక పుత్రిక నాకు ఒక్కతే కుమార్తె కడుపులో దయ ఉంచు కంటిలో భయం ఉంచు ఆటపాటలు వాడి అవ్వబువ్వని అడగనేరని బిడ్డే వంటశాలలోనా
నా కుమార్తె వంటయ్య నీ బిడ్డ, నా బిడ్డని నీకు ఇస్తున్నా, కొట్టకు తిట్టకు, ఉపయోగించకని చెప్పి అల్లుని వా యొక్క ప్రాధంబులు మొక్కాడు. ఇక మరి బిడ్డ కాలు మొక్కాలి కదా. ఓ కన్న కుమార్తె, నిన్ను మాత్రం నా ఇంటి నుంచి అత్తగారింటికి సాగ నంపుతున్నా. బిడ్డకు అటువంటి వా యొక్క నేటికి చిలకసరి గొలుసులు, చిన్న బూడీలు, నవరాస బతుకములు, నానభూషణములు, ఎల్లయ్య ఉంగరాలు, ఎండు పిల్లెళ్ళు, అందానికి అద్దాల జాకెటు, చిత్తుబొత్తుల నత్తు నత్తు అత్తుకో ముక్కు కని చెప్పి ఆ బంగారి నత్తుపోగు బిడ్డకు పెట్టి. ఓ బిడ్డ, కన్నవారికి పేరు, కొన్నవారికి పేరు, అపకీర్తి దేవద్దు. బిడ్డకు మా యొక్క బుద్ధి ఎలాగా చెప్తున్నాడు. అత్తగారింటికి పోవాలే బిడ్డ, అత్తగారింటికి పోవాలే, అత్తగారింటికి అత్త మామెల సేవ చెయ్యాలే బిడ్డ, అత్త మామల సేవ చెయ్యాలే బిడ్డ. మామల సేవ చేస్తే వైకుంఠము దొరుకుతుంది, బావ మర్దుల సేవ చేస్తే భాగ్యము దొరుకును. నీ భర్త సేవలు నిత్యము అయ్యో, నీ భర్త సేవలు చేస్తే మరో జన్మముల భార్య భర్తలై పుడతారమ్మ. బిడ్డకు వా యొక్క శీఘ్రంగా బుద్ధిని చెప్పి అన్నా, బిడ్డ రెండు కాళ్ళు తండ్రి మోకిల్లో, బిడ్డ రెండో కాళ్ళు నాయక. ఆనాడు బిడ్డకు అత్తగారింటికి పోతావు బిడ్డ, అత్తను అత్త మామలు ఉంటారు, అత్తనుకోవాలి, మామనుకోవాలి, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రాణం చూసుకోవాలి, బావమరుదులు ఉంటే అన్నదమ్ముల కన్నా ఎక్కువ ప్రాణం చూసుకోవాలి. నీ భర్త నీ ఆజ్ఞలో ఉండాలి. నీవు మాత్రం పతి సేవ చేస్తే పరమాత్ముడు మెచ్చును, మరో జన్మంలా భార్య భర్తల్లో మీరు సక్రంగా పుడతారమ్మా. కుమార్తె, పుట్టినింటికి కీర్తి పూని తెచ్చినదాడిది, అపకీర్తి తెచ్చునది అది యుగాడిది. పురుషులను చూసి పూని తొనగిన దాడిది, నవసుమిండల ఘోరునది యుగాడిది. తన భర్తతో పందు తాను చేసిన దాడిది, నవసుమిండల ఘోరునది యుగాడిది. ఓ బిడ్డ, కన్నవారికి పేరు, కొన్నవారికి పేరు, అపకీర్తి దేవద్దు, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి బిడ్డకు రెండు కాళ్ళు మొక్కి అల్లునికి దండం పెట్టి అత్తగారింటికి ఊరవుతల్లాగా సాగనం పిండు మారాజు గారు. మామయ్య, నీ బిడ్డకు నువ్వు అన్న ప్రకారంగానే ఇగో మాత్రం నేను రాసిపిచ్చాను. నీ భా నీ కుమార్తె మాట ముందు నా మాట వెనక. నీ యొక్క కుమార్తె అడిగింది నేను ఎక్కడికి పోను, అదే మాత్రం గీటులో నేను ఉంటాను. ఆ పెళ్లి చేసుకొని రాజాజైన చంద్రశీల మహారాజు భార్య తీసుకొని భార్యను ఇంట పెట్టుకుని ఎలాగస్తున్నాడు. వినర భారత వీర కుమార విజయం మన దేరా, భారత వీర కుమార విజయం మన దేరా, బలిగుర్రం బే ఎక్కినాడు రాదు, బలిగుర్రం బే ఎక్కినాడు రాదు, ఉటో గుర్రమని అంటున్నాడు తందానా సై దేవనందన, కూరు పల్లెలు దాటుతున్నాడు తందానా సై దేవనందన, చిన్నగి పెద్దగి తందానా సై దేవనందన, చీకటి చింతలు దాటుతున్నాడు తందానా సై దేవనందన, నూటిక పంటిన రుద్రవనములు తందానా సై దేవనందన, పాటిక పంటిన పత్రవనములు తందానా సై దేవనందన, కాశకంటి వనములు దాటి కదలి వచ్చుతారు పొద్దు వరసరాగా వెళ్ళాలోరా తందానా, తందానా దేవ వందనా, కరకరా
పొత్తు వడిష వరకు అంగాళిక కర్ణాటక కంబోయ మహారాష్ట్ర దేశాలు దాటి దాటి అటువంటి చంద్రశేల రాహదు పట్టణము పొత్తు వడిష వారకల్లా చేరుకున్నాడయ్యా. చేరుకొని ఓహో నారిమని, మన మేడలు ఇవే, మన ఊరు ఇదే, ఇదే మల్లెలు 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 మరివి రజాదులు తాళంతాల నకుల నారికేల సంపెంగ పుష్పములు చాలా గలవు. ఇది నా బగ్గీస. ఇదిగో అద్దాల మేడ కవివారు దినము నాడు అద్దాల మేడ చూయించాడు. కానీ వస్తే వానాటి కాలంలో గుర్రాల ప్రయాణం, అచ్చుతే పచ్చడి పల్లెక ప్రయాణం. కానీ పచ్చడి పల్లెకల వచ్చింది ఎవరు? మాణిక్కారదేవి. పల్లెక దిగింది, అద్దాల మేడ చూసింది. కానీ నా తల్లిగారు ధనవంతులు గుణవంతులు తెలిసిన మా పండితులని చెప్పి మర్చిపోయాను. కానీ నా తల్లిగారు ధనవంతులంటే, నా తల్లిగారు ఎటువంటి ఉన్నవారంటే, నా అత్తగారు ఉన్నారే తల్లిగారు ఉన్నారు అంటే అత్తగారు ఉన్నారే అమ్మా తల్లిగారు ఉన్నారు అంటే అత్తగారు మెడలు చూసి ఆనంద పడ్డాదే కొమ్మ అత్తగారు మెడలు చూసి ఆనంద పడతాదే కొమ్మ అత్తగారి మెడలు చూసి కోటలు పెట్టాలే అమ్మ గ్రమైన మూటాలే కొమ్మ కోటలు పెట్టాలే అమ్మ ఘనమైన కోటాలే అమ్మ కోటలు పెట్టాలే అమ్మ. మాణిక్కల దేవి అత్తగారు మెడలు చూసిన మాణిక్కల దేవి ఆనంద పడ్డదే తల్లి. నా తల్లిగారు ఉన్నవారంటే నా అత్తగారు ఉన్నవారే తల్లి. అత్తగారు మెడలు చూసి ఆనంద పడ్డాది. కాదు ఇవ్వడం కురట్ల చీకడి కాది. కానీ తన ఇంటి దేవుడు శ్రీ సరస్వతి పోయేసి ఎడమ ప్రాధమిన కేసి కుడి ప్రాధమింత పెట్టి ఏడేడు మేడగాలైన ఎక్కుతున్నాదా కొమ్మ ఏడేడు మేడగాలైన ఏడేడు మెడలు ఎక్కి ఎడగురు విలదాసులతో బంగారు తొట్లలో ఊగుతున్నదే మాణిక్కల దేవి. మాణిక్కల దేవి ఏడుగురు మండలములు చూశారు. తమ్ముడా అన్నా మనకన తండ్రి చంద్రశేల మారాదు మన చెల్ల పుట్టిందని పాడుకాలు పోరు పుట్టింది పాపిష్టి పోరు పుట్టిందని చెప్పి చెప్పి నా భార్య మరణించింది నాకెందుకు బిడ్డ అని చెప్పి చెప్పి మన చెల్లని కింద పడేసి రెండో సంబంధము వా యొక్క పెళ్లి ఆడుకొని వచ్చిండు. కళ్ళతోని చూడంగా మన చిన్నమ్మ ఏడంత్రాల భవనం ఎక్కి బంగారు తొట్లెల్లలు ఊగుతుంది. మన తండ్రి ఇంటిలో పడుకుపోతున్నాడు. మన చెల్లెని తీసుకొని తండ్రికి చూయించి అడుగుదామని చెప్పి అటువంటి చిన్న చెల్లెని పట్టుకొని కన్న తండ్రి అత్తాకమ్మ అచ్చినారే కొడుకులైన అన్నా చిన్న చెల్లెలను పట్టుకొని తండ్రి వద్దకు చేరుకున్నారండి. హరి హరి చెల్లెనిడచి పెళ్లి చేసుకుంటీవి చెల్లె ముఖము చూడ పొయ్యి వినయ్యా మా చెల్ల కతుల్లేకపోతే బతుకుల్లేకపోతే అన్నం తిన పాప కాదు పాలు లాగ పసిపాల బిడ్డ నిడసి పెళ్లి చేసుకుంటీవి పాపనెవరు చాదాల నాన ఎవరు దేవరామా దేవరామా
చిన్న పాపని విడిసిపట్టి నీకు కనికరం ఎట్లొచ్చే? రెండో పెళ్లి చేసుకుంటందుకు నీకు ధైర్యం ఎట్లొచ్చే? చేసుకొని వచ్చినము నాన్న, మా ఇంటిలో వాయుక్కమ్మ ఆడిబిడ్డ ఉందనుకుంటాము. అన్నం తినే పాప కాదు, పాలదాగే పసిపాల. ఇంటిలోపుడు మేము పెంచుకుందామంటే నేను చూసినట్టు వదినలు చూస్తారా? కట్టకు పుట్ట కీడు, ఇప్ప చెట్టుకు బర్ర కీడు. కట్టకు పుట్ట కీడు, ఇప్ప చెట్టుకు తొర్ర కీడు. ఇంటికి ముసల్లి కీడు, అట్టింటి కోడలకు పుట్టింటి బిడ్డ కీడు. నానా నా తండ్రి, నా చెల్ల ముఖము చూడు. చూడు ఈ చెల్లెను చదువుకో అయ్యా, చెల్లగది ఎవరు చూడాలి? ఇంత మాట వాళ్ళకి వారకంటే ఆ పుణ్యంగి రాజు చూసి ఏమంటాడు, ఏమంటాడు చంద్రశల మహారాజు? ఆ చంద్రశల మహారాజు చూసిండు, ఏమేరా ఏమంటున్నారు? అయితే చెల్లె ముఖం చూడమంటున్నారా? చెల్లది లెక్క లేదు ఎక్కడ చెల్లెరా, పుట్టగానే తల్లిని వాళ్ళ కొట్టుకున్నది. అయినా మరో భార్య చేసుకుని వచ్చినావయ్యా, నా చెల్లెని కాదనక రెండో సంబంధం పెళ్లి చేసుకుని వచ్చినవయ్యా, నా చెల్లెని నీవు కాళ్ళం గడబడేస్తున్నా, నాకు పుట్టలేదని చెప్పి దాటిపో. సరే మంచిదని చెప్పి అప్పుడే అక్కడ చంద్రశల మహారాజు, ఈ బిడ్డ నాకు పుట్టినా ఒకటే, పుట్టకున్నా ఒకటే అని చెప్పి అయినా బిడ్డ మీదికెళ్ళి దాటినాడే, బిడ్డ మీదికెళ్ళి దాటినాడు. రాజు నేడు చంద్రశేల రాజు, కన్న బిడ్డని లెక్క చేయకుండా కన్న బిడ్డ మీదికెళ్ళి దాటి అమ్మా ఇంటిలో ఇట్లాగు పోయినాడా. సన్యాసమ్మ కథ మూడో భాగము సమాప్తి. ఈ కథ సన్యాసమ్మ కథ వినిపించిన వారు సరస్వతి, బుడిగదంగాల బుర్రకథ పసుపుల లింగన్న, బృందనాయకుడు గడ్డం శ్రీనివాసు, వాంతకులు పురాణం గంగన్న, రామనగర్ ఆదిలాబాద్. రావ మంగళమందు కోవా శివ, మా భారంబు నీవే భవానీ హర. మంగళమూర్తి రావా శివ, మా భారంబు నీవే భవానీ హర. మా భావంబు నీవే భవానీ హర. కనులార నిన్ను చూడ మనసాయను, కనులార నిన్ను చూడ మనసాయను. జీవనమేము పులకింత క్షణమాయను, జీవనమేము పులకింత క్షణమాయను. ఓ కనవేమయ్యా ఓ కరుణామయ, కనవేమయ్యా ఓ కరుణామయ. కాని కరమున్న గాని మనలేమయ్యా, కాని కరమున్న గాని మనలేమయ్యా. ఎడబాసి గడి అయిన మమ్ము విడకు, ఎడబాసి గడి అయిన మమ్ము విడకు. అడుగంటి పడి ఉందు నన్ను మరవకు, గడి అంటి పడి ఉందు నన్ను మరవకు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.